శ్రీరామాయణం పూలదండలో ఇటువైపు భాగము అటువైపు భాగము రెండుగా విడిపోయినప్పుడు ఇక సీతమ్మ యొక్క జాడ రామచంద్రమూర్తికి ఎలా తెలుస్తుంది, సీతారాములు ఎలా కలుసుకుంటారనేటటువంటి జటిలమైన పరిస్థితి శ్రీరామాయణంలో ఏర్పడినప్పుడు కొన్ని లక్షల వానరములు కూడా నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి వైపుకు వెళ్ళి కాంచనలంకలో ఉన్నటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి వైపుకు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చి రామునికి నివేదించి శ్రీరామచంద్రమూర్తి యొక్క విజయానికి కారకుడై సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైనటువంటి హేతువై మళ్ళీ వాళ్ళిద్దరూ పట్టాభిషేకం పొంది సంతోషంగా ఉండడానికి కారణమైన మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే ఆ రామాయణ మహామాలలో అటువైపు భాగానికి ఇటువైపు భాగానికి మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప రత్నమైన రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. అటువంటి హనుమ చాలా విశేషమైనటువంటి శీలవైభవం కలిగిన మహాపురుషుడు. ఎందుచేతనంటే మనందరికీ లోకంలో విశేషమైన వేగం కలిగినటువంటిది ఒకటి ఉంటుంది, వేగము బహు తక్కువ కలిగినటువంటిది ఒకటి ఉంటుంది, చాలా వేగం కలిగినటువంటిది మనస్సు. కేవలం సంకల్పం చేసినంత మాత్రం చేత దీని గురించి ఆలోచిస్తున్నామో దాని దగ్గరికి మనస్సు వెళ్ళిపోతుంది. అంత వేగంగా వెళ్ళగలిగిన మనస్సు, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరము రెండూ ఉన్నవారు హనుమ. ఆయన యొక్క అవతార ఆవిర్భావ సమయంలో దేవతలందరూ కూడా ఇతపూర్వం ఎప్పుడూ ఏ కావ్యంలో ఏ పురాణంలోనూ కూడా విననటువంటి రీతిలో విశేష శక్తిని ఆయనకి అనుగ్రహించారు. ఒక్కొక్క దేవత లేచి తమ యొక్క అస్త్రము చేత ఆయన కట్టుబడని వరం ఇచ్చారు. ఇంత గొప్ప వరాన్ని పొందినటువంటి హనుమ కేవలం చిన్న బాలుడు. ఇంత బలమైన శరీరం సంతరించుకుందేమో, అంత బలంతో ఏం చేయాలో తెలియక చిన్నతనంలో తగినంత పరిణతి లేక ఋష్యాశ్రమాల్ని పాడు చేస్తుండేవారు. ఆ పాడు చేస్తున్నటువంటి సమయంలో ఉదార బుద్ధితో పరమ ప్రేమతోటే ఋషులు ఆయనకు ఒక శాపాన్ని ఇచ్చారు. యదాతే స్మార్యతే కీర్తిని తథాతే వర్ధతే బలం. మీ యొక్క కీర్తిని, మీ యొక్క బలాన్ని ఎప్పుడు స్తోత్రం చేస్తారో అప్పుడే మీ బలం జ్ఞాపకానికి వస్తుంది. అప్పటి వరకు మీ బలం మీకు జ్ఞాపకానికి రాదు. మీరు ఏమీ ఎరగని వారిలా, పరమ అమాయకుడిలా, అంత శక్తి లేనివాడిలా ఉంటారు. మీ యొక్క బలం గురించి ఎవరు స్తోత్రం చేయడానికి అర్హత కలిగిన వాడు ఉంటాడో, ఎవరు అటువంటి సమర్థత కలిగినటువంటి వాడో, అటువంటి వాడు స్తోత్రం చేసినప్పుడు మళ్ళీ మీ బలం మీకు జ్ఞాపకానికి వస్తుంది అని చెప్పి శాపం ఇచ్చారు. అది కేవలం బాల్యచేష్టితముల చేత ఋష్యాశ్రమలను హనుమ పాడు చేసి ఆయన నిష్కారణమైన పాపమును మూటకట్టుకోకూడదనేటటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి శాపం. ఆ కారణం చేత శ్రీరామాయణంలో హనుమ యొక్క విశేషంలో ఆయనకి తన బలం గురించి తనకి అవగాహన లేదు. ఇన్ని శక్తులు ఉండి కూడా తన కొరకు అని ఒక్క పని కూడా చేసుకోనటువంటి వ్యక్తులు మీకు మొత్తం వాంగ్మయంలో ఇద్దరే కనపడతారు. ఇది నా కొరకు అని చేసుకున్న పని ఒక్కటి కూడా ఉండని వాళ్ళిద్దరే. ఒకటి స్వామి హనుమ, రెండు శంకర భగవత్పాదు. వీళ్ళిద్దరి జీవితంలో ఎన్నడూ కూడా ఇది నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు. వాళ్ళు ఏది చేసినా లోకం కోసమే. స్వామి హనుమ ఇన్ని శక్తులు పొంది ఉండి, ఇన్ని విద్యలకు అలవాలమై, తాను మాత్రం తన కొరకు అని చేసుకున్నది ఉండదు. కానీ ఆయనని స్మరించినంత మాత్రం చేత ఆర్తత్రాణపరాయణుడై ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఆదుకోగలిగినటువంటి సమర్థుడై ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన ప్రభువుకి ఉన్న ఆలయాల కన్నా హనుమకి ఉన్న ఆలయాలే ఎక్కువ. నిజానికి ఆయనకి ప్రభువు రామచంద్రమూర్తి,
రామచంద్రమూర్తి ఆలయాలు ఎక్కువ, హనుమకి ఆలయాలు ఎక్కువ అంటే హనుమకే ఆలయాలు ఎక్కువ. పైగా ప్రమాదకరమైన ప్రాంతములలో మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఏ కాలమగట్టునో ప్రమాదకరమైన మలుపులున్న చోట్ల, అన్ని ప్రమాదాలు జరిగిన చోట రాత్రిపూట దాటాలి అంటే భయం కలిగితే ఒక అభయాంజనేయ స్వామి మూర్తిని అక్కడ పెడతారు. రహదారి పక్కన కాలవలు చాలా విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో చూస్తే అడుగడుగున మీకు అభయాంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఎందుకని అంటే పక్కనే కాలవ ఉన్నప్పుడు వాహనం నడిపేటప్పుడు ఏ మాత్రం బుద్ధిలో వైక్లభ్యం వచ్చినా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం జరుగుతుంది. అలా జరగకుండా కాపాడడానికి స్వామి హనుమ యొక్క మూర్తులు అన్నీ ఉంచుతూ ఉంటారు. తన ప్రభువు కన్నా తనకి దేవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి స్వామి హనుమ. ఆయన జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఆయన ఈ రంగంలో రాణించారు, ఈ రంగంలో రాణించలేదు అనడానికి ఉండదు. సమాజంలో ఎవరికైనా హనుమయే ఆదర్శం. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా.